నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డైరెక్టర్ అలాగే సినీ రాజకీయ విశ్లేషకులు గీతాకృష్ణ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ సార్. ఇప్పుడు ప్రస్తుతం పుష్ప 2 ఇంకా రిలీజ్ అవ్వనే లేదు, మళ్ళీ పుష్ప 3 ఇలా ఉండబోతుంది అలా ఉండబోతుంది అని చెప్పేసి బాగా వైరల్ అవుతుంది. అసలు ఏంటి సార్, అంటే పుష్ప 2 రిలీజ్ అవుతుందా కాదా అని మనమే ఇంతకు ముందు మాట్లాడుకున్నాం, మళ్ళీ పుష్ప 3 గురించి ప్రస్తావన వస్తుంది. ఇప్పుడు పుష్ప 3 అనగానే పుణ్య మీద కారం వేసినట్టు, అదేదో దాని మీద పెట్రోల్ వేసినట్టుగా ఎవరికి ఉంటుంది అంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటుంది. మేము దాన్ని రిలీజ్ అయితే ఆడినేము అని చెప్పేసి వాళ్ళు అంటుంటే మళ్ళా పుష్ప 3 వస్తుంది, ఈసారి 2 స్పెక్ల నుంచి అంటాను అని అనుకో. అటువంటి పాజిటివ్ వేస్తే ఎవరికి ఉంటుంది, వాళ్ళకి బాధగా ఉంటుంది. యాక్చువల్గా పుష్ప 2 డెఫినెట్ గా హిట్ అవుతుంది, ఎందుకంటే బాగా తీసుకుంటారు అన్ని, అతని గెటప్ చాలా అందంగా ఉంది. సో అతను మంచి యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. మనకి వైషమ్యాలు ఉండటం వలన అతను ఎందుకు అనుకుంటాం. ఇదే విధంగా పవన్ కళ్యాణ్ కూడా ఇలా కూడా అనక్కలేదు, ఇలా చెప్పి అలా అన్నాడంటే సినిమా చూశారు, ఎందుకు వచ్చిందంటే దైవికంగా వచ్చి ఉంటుంది, గాడ్ బ్లెస్సింగ్. ఈ సందర్భంలో ఎందుకు మాట్లాడుకోవాలి పవన్ కళ్యాణ్ గురించి అంటే అతనికి ఉన్నంత ఇది ఎవరు చూడలేదు. సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్, అతను పాన్ ఇండియా కూడా కాదు. ఆ దాంతో ఎంతో డబ్బులు సంపాదించారు అతను. ఫ్లాప్ సినిమా ఇస్ ఈక్వల్ టు మహేష్ బాబు అమ్మదే కూడా ఆ రోజుల్లో, ఇప్పుడు కాదు. ఇప్పుడు హిట్ సినిమాతో లెక్కలు ఎవరు చెప్పేవారు, లేకపోతే 10 సినిమాలు తీయడానికి 10 సినిమాలు ఫ్లాప్ అయిందా తీయడానికి ఏదైనా బంధువా, అదొకటి ఉంటే నాగబాబుతో కూడా తీయాలి కదా. అంచేత డెఫినెట్గా ఇన్కమ్ జనరేటెడ్ ఒక ఒక దాని అంటే బొనాన్స్ అంటారు అనమాట, ఆ టైప్ ఆఫ్ యాక్టర్ ఎవరు, స్టార్ ఎవరు, పవన్ కళ్యాణ్. ఓకేనా? అతను ఎన్నుకుంది ఏంటంటే ఈ ఫేమ్ పోకుండానే నేను పాలిటిక్స్లో వెళ్ళాలనుకోవటం అనేది ఒక ధైర్యమైన సాహసమే. ఎందుకంటే నిజంగా పాలిటిక్స్లో క్లిక్ అయితే ఇక్కడ నథింగ్, సినిమా నథింగ్, వేల కోట్లు సంపాదించుకోవచ్చు. అందుకే వెళ్ళాడు, ఎందుకు వెళ్ళాడు తెలియదు, కానీ ఇతను డెఫినెట్గా మంచి జనాదరణ ఉన్న ఒక స్టార్ ఎవరు సౌత్ ఇండియాలో, పవన్ కళ్యాణ్. ఎప్పుడు విజయ్ ఇచ్చాడు దాన్ని గారు, మీకు అర్థమైంది మీకు. సో మన జనరల్గా ప్రజెంట్గా మనల్ని అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఈ టైంలో అల్లు అరవింద్ ఫ్యామిలీకి, చిరంజీవి వాళ్ళందరి ఫ్యామిలీకి ఫిట్టింగ్ పెట్టడానికి చూశారు కొంతమంది. కొంతమంది అందులో టీవీ ఛానల్స్ కూడా కొన్ని ఉన్నాయి, అది ఎవరు ఉంటాడు టీవీ 5 అని ఒకటి అనమాట, ఆ దానో ఇప్పుడు ఇలా మారుతాడంటే దాన్ని పోనవడు, పుణ్య మీద పెద్ద చేస్తాడు, గెలుగుతాడు అనమాట. ఇతను ఒకడు మహా టీవీలో వాళ్ళు ఒకడు, అందరిని గారు గారు అంటారు, డిప్యూటీ సీఎం గారు, తర్వాత వచ్చి జగన్ గారు, గారు మాట తీరు, గారు గారు అని కాల్చేస్తుంటారు అనమాట. అదే మీకు అలాగే ఇలా అన్ని మన అందరికి తెలుసు, తెలివైన ఎవరికైనా తెలిసాయి నేను. సో వీళ్ళందరి సహకారంతో ఫైనల్గా సక్సెస్ఫుల్గా బన్నీకి పవన్ కళ్యాణ్కి ముందు అగ్రహిస్తారు. ఆ పెట్రోల్ ఆరినెవరు షిరిడీ షిరిడీ సాయిబాబు గుడికి వెళ్తే అక్కడ దుని అని ఒకటి ఉంటుంది, వెళ్ళారా? ఆ దుని ఆయన పోయిన కానీ అలా వెలుగుతున్నారు. అదేనప్పుడు ఆరన్నెవరు మనం అక్కడికి వెళ్తే అన్నం పెట్టుకుంటాం, బాబాని దర్శనం చేసుకుని ఆరుతి 2-3 సార్లు చూసేసిన తర్వాత ఆ పక్కన ఏదో ఏటీఎం ఉంటుంది, దాని పక్కన లోపలకలాగ వెళ్తే దుని ఉంటుంది కదా. ఎందుకు చూస్తారంటే అప్పటి నుంచి అక్కడ కాలుతూనే ఉందట, అట్లా దాని ప్లేస్మెంట్ కూడా మార్చారు. మార్చి మళ్ళీ అక్కడ కూడా ఏదో కాలకుండా మారకుండా ఉండడం అంటే అదే నిప్పుడు అక్కడ పెడతారు. ఇట్స్ అ గ్రేట్ ప్రాసెస్, నిజంగా దాని గురించి తెలుసుకుంటే ఈ ఫారినర్స్ కాళ్ళకి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక 50 ఏళ్ళు చాలా కాలుతుందంటే మరి ఇది కదా, ఆయన పోయి 50 ఏళ్ళు ఇంకా ఎక్కువైంది, 75-80 ఏళ్ళు అయింది కదా, ఇంకా ఎక్కువైందేమో కూడా దాని గురించి తెలియదు, కానీ దండ పెట్టుకుంటాం కూడా వెళ్తాను. ఆయన ఎందుకు మనకి ఆయన దొరికి దర్శనం చేసుకుంటే కొంచెం పుణ్యం వస్తేనే మన పుణ్యం కూడా వేసుకుంటూ ఉంటాం ఆంధ్ర వాళ్ళు, వాళ్ళ తోట జరుగుతుందంటే పొడవు పోతాం. సో ఇంకా ఆయన తెలుసుకోను, నేను ఫ్లైట్ వేసుకెళ్ళి చూసి వస్తాను, చూసి 2-3 సార్లు దర్శనం చేసుకెళ్ళిపోతాను. నాకంటే బాగా తెలిసిన చాలా మంది ఉంటారు ఆయన యొక్క పుట్టు పూర్వతలు, ఇంకా నాకు ఒక లెవెల్ తెలుసు కానీ అంతలా తెలియదు. సో నేను చూస్తుండగానే పల్లెటూరు ఎలా సిటీ అయిపోయింది. నేను వెళ్దా డైరెక్ట్గా సమాధి మీద తలకాయ పెట్టివాడిని, ఇప్పుడు లైన్లు గీన్లు మొత్తం వచ్చేసినాయి, లైన్లోంచి వెళ్ళాలి, వెళ్ళిపోలేదు దగ్గరగా. ఇప్పుడు నేను ఉన్న హైట్కి నాకు హారతి కనపడలేదు, మొన్న ఒక రోజు కనపడలేదు, నెక్స్ట్ టైం వల్ల వస్తాను అనమాట. అదే మీకు అక్కడే జైజాంటిక్ పర్సనాలిటీ నన్ను తమ్మేశారు. నేను రికమెండేషన్ వెళ్ళని చెప్పాను కదా, కావాలంటే వెళ్ళొచ్చు,
అక్కడ ఒకటి తెలుసు నాకు, ఆ రియల్ ఎస్టేట్లో కడతారు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అని తెలుసు నాకు. ఐ డోంట్ వాంట్ గోలేదు, టైం పట్టినా నాకు ఎంత ప్రాప్తమో అంతే అని వెళ్తాను. ఓకేనా? ఇప్పుడు ఈ విషయంలో పుష్ప త్రీ గురించి మాట్లాడితే పుష్ప టూ కోటి గతలేదు కానీ పుష్ప త్రీ కానీ అన్నారు కొంతమంది, నేను కాదు. ఉంటారు గుడ్ బ్యాడ్ అండ్ అగ్లీ ఉంటారు, రకరకాల మాట్లాడుకునే వాళ్ళు ప్రో ద ప్రపోజిషన్ ఉంటారు, అగెన్స్ట్ ద ప్రపోజిషన్ ఉంటారు, లైక్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు, అందుకు రెట్టింపు లైక్ చేయని వాళ్ళే ఉంటారు. ఎందుకు అంటాం అంటే ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా, చిరంజీవి ఫ్యాన్స్ అందరూ కూడా బండికి ఎగిరేస్ చేస్తారు కాబట్టి రాని చూద్దాం అన్నారు. ఏం చూసేది మీరు అలాగే అన్నారు, దేవరాని డానే చూద్దామని దులిపేసింది. అది ఫ్లాప్ అనే లోగా 600 కోట్లు కలెక్ట్ చేద్దాం చెప్పాను నేను, నా పాత రెడ్ టీవీ చూసుకోండి కావాలండి. ఓకేనా? అది ఫ్లాప్ అని చెప్పి లోగా అది 600 కోట్లు కలెక్ట్ చేస్తుంది, ప్రొడ్యూసర్ నష్టపోవడం దులిపేస్తుంది. గట్టిన వాళ్ళు ఇక్కడ బన్నీ కంటే ఎన్టీఆర్ ఇంకా ఎక్కువ మంది ఉన్నారు, అయినా కూడా అతను గ్రేట్ యాక్టర్ స్టార్ అనేది చెప్పానంటే మంచి యాక్టర్, అన్ని భాషలు మాట్లాడగలడు కాబట్టి నాకు ఇప్పుడు కూడా లైక్ చేస్తాను. సో ఇలా అదే విధంగా బన్నీ కూడా మంచి యాక్టర్, స్వతహాగా నా తాతయ్య గారే మంచి యాక్టర్, అందుకే ఎటువంటి యాక్టర్ అయినా. సో ఆయనతో పాటు పక్క పక్కన కూర్చుని 2 సార్లు ట్రావెల్ చేశాను ఫ్లైట్లో, మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చిన లోగా ప్రతిరోజు ఏదో ఒక మెయిన్లో వచ్చేవాడు, అక్కడ సెటిల్ అవ్వని క్రితం నేను అలా వచ్చేవాడిని. సో ఆయన జోకులు అవి అక్కడే ఫ్లైట్లోనే బ్రహ్మాండంగా జోకులు వేసాడు ఎయిర్ హోస్టర్స్ తోటి, గొప్ప నటుడు, గొప్ప హోమియోపతి డాక్టర్ ఆయన. సో ఆ నటనలోంచి వచ్చింది ఇతనికి, పడుతుంది ఫాదరే కదా ఆయన, వాళ్ళ కొడుకు మనవడికి వచ్చింది, తాత మనవడికి వచ్చింది. అంత మంచి నటుడు, చాలా మంచి నటుడు, ఎవడో ఏదో సినిమాలు అది అది కూడా సుకుమార అని కూడా డైరెక్టర్ సుకుమార కరుణాకర్, అదేదో హ్యాపీ అని సినిమా వస్తుంది, ఒక పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి రకరకాల ఏదో యాక్ట్ చేస్తాడు, దాని ఇలా అయిపోయింది బాబు అరవింద్ అరవింద్ గారు అబ్బాయి అని అప్పుడు అన్నాను అనమాట, ఈజ్ గోయింగ్ టు బి సూపర్ స్టార్ అని ఎప్రిషియేట్ అది. అప్పుడు అతను గెలిచి ఫోన్ చేసి చెప్పరా నేనే అన్నాను అనమాట, చెప్పానా సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఇది గ్రేట్ టైస్ అప్పుడు అనుకున్నాను. అల్లు రమణ గారి గురించి పాత్ర ఇస్తే పాత్రలో జీవించేసేవాడు, ఆయన నవ్వించేవాడు, కామెడీ ఇస్ నాట్ దట్ ఈజ్ ఆయన రాజబాబు గారు వీళ్ళంతా కూడా ఎంత మంచి మంచి నటులు, ఆ నటుడు ఆయన యొక్క మనవడే అతను, తాత మనవడు లాగా. అంచేత అతనికి రావస్తుంది, మిగతా బ్రదర్స్ రాలేదు, బన్నీకి వచ్చింది, అల్లు అర్జున్కి ఒకటికే వచ్చింది, మిగతా వాళ్ళు దే డిడ్ నాట్, డబ్బులు ఉన్నాయి వాళ్ళ ఫాదర్ సంపాదించే డబ్బులు ఎక్కడ ఉంటాయి, అందరి కొడుకులు సమానంగా ఇచ్చుంటారు ఆయన, దాని గురించి మాట్లాడదు. ప్రొఫెషనల్ సక్సెస్ బన్నీ ఒకటికి వచ్చింది, తీసినా తీయొచ్చు ఈ సినిమా డెఫినెట్గా హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. పుష్ప టూ పుష్ప త్రీ కూడా చేస్తారు కానీ అది కొంచెం టూ మచ్ అవుద్ది, సీక్వెల్ వరకు పర్లేదు కానీ కొంచెం ఎక్కువ వెళ్ళారు కదా మరి ఈ సినిమాలు. అలాగే ఆ పరంపర గాడ్ ఫాదర్ 1 తీశారు ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలా అని, పెద్ద హిట్ అది మ్యాడ్లన్ బ్రాండ్ ఆయన పోయారు గాడ్ ఫాదర్ 1లో. అది ఎప్పుడు వచ్చింది, నేను ఎప్పుడో 10th క్లాస్లోనో 1974లోనో ఎలాగో వచ్చింది ఆ సినిమా, ఇప్పటికీ కూడా కళాఖండం అది. అదే సిస్లీ అని చెప్పాను ఇక్కడ కడపలాగా ఆ బ్యాక్గ్రౌండ్ మీద రాసిన నవల్ అది, ఓకేనా, ఆ మాఫియా మీద. గాడ్ ఫాదర్ 2లో ఆలో అక్కడ యాక్ట్ చేసిన మ్యాడ్లన్ బ్రాండ్ కొడుకు ఆల్ పాచినో ఆయన పెట్టి గాడ్ ఫాదర్ 2 అది సూపర్ హిట్, ప్రపంచవ్యాప్తంగా హిట్ అయ్యి అది క్లాసిక్. చూడకపోతే గాడ్ ఫాదర్ 1 గాడ్ ఫాదర్ 2 కూడా చూడండి, ఇది చాలా మందికి స్ఫూర్తి. నాయకుడు నాయకన్ను మనోడు రామ్ గోపాల్ అమరేష్ అందరూ కూడా గాడ్ ఫాదర్ కాపీ కొట్టినాయి, ధర్మాత్మ పెద్ద పెద్ద సినిమాలు కాదు మన వాళ్ళు పాటలు పెడతారు కాబట్టి అలా ఉంటుంది చాలా మంది సినిమాలు. తర్వాత ఈయనకి 75 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చేసి డైరెక్టర్ ప్రొడ్యూసర్కి ఫ్రాన్సిస్ ఫోర్డ్ కపోలాకి, ఆ రైటర్ ఇంకా బతుకున్నాడు, గాడ్ ఫాదర్ 3 రాయమన్నాడు, గాడ్ ఫాదర్ 2 తర్వాత 3 రాయమన్నాడు, ఎందుకంటే గాడ్ ఫాదర్ 2లో ఉన్న ఆల్ పాచినో బతుకున్నాడు. ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ 90 వచ్చేస్తున్నాయి. సో అది ఆల్ పాచినో, వీళ్ళందరూ యూరోపియన్ యాక్టర్ బ్రిటిష్ యాక్టర్స్, సో ఆయన బ్రిటిష్ ఫ్రాన్సిస్ ఫోర్డ్ కప్పోలా నవల్ రాశాడు గాడ్ ఫాదర్ది. ఈయన అడిగాడు అనమాట ఎవరినే ఆల్ పాచినో తీస్తున్నాము మనం అని చెప్పి, అయితే నాకు ఒక 150 కోట్లు ఇవ్వమన్నాడు, యూరోస్ కదా అక్కడ డాలర్స్ డాలర్ కంటే ఎక్కువ, సో ఇన్ని డాలర్స్ ఇవ్వమన్నాడు, 7 మిలియన్ డాలర్స్ ఇవ్వమన్నాడు, నేను 5 మిలియన్ డాలర్స్ ఇస్తాను, అదే ఎక్కువ, 200 కోట్లు అనుకున్నాను 150 అంత ఇస్తాడు అనమాట, నేను అలాగే చేరానాడు ఎవరు ఆల్ పాచినో. సరే అయిపోయింది, 2-3 నెలలు అయిపోయింది సినిమా స్టార్ట్ అయిపోతుంది, వీడికి అనుమానం ఇచ్చేట నేను లేకుండా సినిమా ఎలా స్టార్ట్ అవుతుందని ఫోన్ చేశాడట డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్కి. నేను ఉన్నా మరి ఎలా ఎందుకు మరి ఏం డిసైడ్ చేసావు అంటే నువ్వు అవసరం లేదు మాకు ఇంకా, ఎందుకంటే
నీ యొక్క దినంతో స్టార్ట్ అవుతుంది అన్నాడు సినిమా. సినిమా బిగినింగ్ అక్కడ చచ్చిపోతే బెరీల్ గ్రౌండ్ తీసుకెళ్తా ఉంటారు, దాని తర్వాత గాడ్ ఫాదర్ తీ వస్తాడు. అందుకనే క్రియేటివ్ డైరెక్టర్ తోటి పెట్టుకోకూడదు అంటాను. నేను చాలాసార్లు చెప్పాను ఈ విషయాన్ని, అలాగే నేను చేస్తారా అన్నాడు. రా అదేంది ఇప్పుడు అప్పుడు వచ్చాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలే డైరెక్టర్ ముసలాయన అయిపోయారు. అది కూడా బుద్ధిసింది బుద్ధి ఏంటంటే ఇలా హాలీవుడ్ సినిమా గుద్దడం అంటే ఫలో మన ప్రపంచం అంతా ఆడేస్తుంది. ఈ మూడు సినిమాలు దయచేసి చూడండి, గాడ్ ఫాదర్ 1, గాడ్ ఫాదర్ 2, గాడ్ ఫాదర్ 3. సినిమా వాళ్ళ గురించి కూడా చెప్పేస్తున్నాను, మీకు చాలా స్ఫూర్తి ఇస్తుంది అనమాట ఈ సినిమాలు మూడు. యాక్చువల్గా మహానటులు ఫస్ట్ దాంట్లో యాక్ట్ చేసిన అతను బ్యాడ్ అండ్ బ్రాండో, అతనికి లోపల ప్లాస్టిక్ సర్జరీలా తీసి చేశారు సినిమా కోసం, అలా కనపడడం కోసం. యాక్టర్ అదర్వైజ్ అలా హ్యాండ్సమ్గా ఉండేవాడు ఆయన. దీన్ని ఇలా లాగారు అనమాట, లాగి అలా ఒక 70 ఏళ్ళులో యాక్ట్ చేయాలి, అలా యాక్ట్ చేశాడు అనమాట. సో గ్రేట్ యాక్టర్, గ్రేట్ మూవీస్, ఆల్ దోస్ 3 మూవీస్. సో ఆ విధంగా ఇప్పుడు ఏం ఆడతాం మనం, బన్నీ పుష్ప వస్తే రావచ్చు, ఇలాగా కలుపుకోవడం గ్యాప్ ఇచ్చేస్తే బెటర్. వాట్ ఫాదర్ లాగా, వాట్ ఫాదర్ 2 ఇవన్నీ ఊరికనే రూమర్స్ అయి ఉంటాయి, అంత సీన్ ఉండదు, కానీ అది సూపర్ హిట్ అయిపోతే దానికి బిజినెస్ ఈజీ అవుతుంది. మళ్ళీ గాడ్ ఫాదర్ 3 చేస్తున్నావు అని చెప్పేసి ఆ ఎండింగ్ లేచాడు, ద సాగా ఆఫ్ పుష్ప కంటిన్యూస్ అనుకో విజిల్ చేస్తారు. ఇండియా ప్రపంచం అంతా ఆడేస్తే ఆడాలనే కోరుకుంటాం, వాళ్ళు మళ్ళీ గాడ్ ఫాదర్ తీయాలనే కోరుకుంటాం. ఓకే సార్, థ్యాంక్ యూ.